హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎండాకాలంలో దొరికే పాల సపోటాలతో మిల్క్ షేక్ చేస్తూనే ఉంటాము. కొంచెం వెరైటీగా పిల్లలు ఇష్టపడే కుల్ఫీ సపోటాతో చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. మరి ప్రాసెస్లోకి వెళదామా? ఈ సపోటా కుల్ఫీ చేసుకోవటానికి 10 చిన్న సపోటాలు 300 grams ఉంటాయి. వీటిని కడిగి తీసుకున్నాను. వీటికి గింజలు తొక్కలు తీసివేయగా ఒక కప్పు లేదా 200 grams పల్పు వచ్చింది. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను మందపాటి ప్యాన్లోకి పోసి స్టవ్ మీద పెట్టి పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చాక మేగడను పాలల్లో కలుపుకుని పాలను మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ అడుగంటకుండా చిక్కబడనివ్వాలి. ఇప్పుడు 2-3 సపోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 యాలకులు దంచి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లేదా క్యాషూని 4-5 తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3-4 స్పూన్ల షుగర్ను కొలిచి పక్కన పెట్టుకోవాలి. మిగతా సపోటాలను బ్లెండర్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు వంతడయ్యే వరకు మరిగించుకున్నాక షుగర్ రుచికి తగ్గట్లు 3 స్పూన్లు వేసుకుని డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి కలుపుకొని ఒకసారి మరిగించుకుని స్టవ్ ఆపి 1-2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. తరువాత సపోటా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి టేస్ట్ చెక్ చేసుకోవాలి. తగ్గితే షుగర్ కలుపుకోవచ్చు. నెక్స్ట్ సపోటా పీసెస్ యాడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తరువాత కుల్ఫీ మౌండ్స్లోకి నిండుగా పోసుకుని మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో 10-12 అవర్స్ పెట్టుకోవాలి. 12 అవర్స్ పూర్తిగా సెట్ అయిన తరువాత ఫ్రిడ్జ్లోంచి తీసి 2 మినిట్స్ బయట ఉంచి నెమ్మదిగా స్టిక్ని అన్ని సైడ్స్ నుంచి కదుపుతూ కుల్ఫీని బయటికి తీయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే హెల్దీగా ఉండి చిక్కు లేదా సపోటా కుల్ఫీ రెడీ అయినట్లే. ఎలికగా చేసుకునే ఈ కుల్ఫీని మీరు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.